హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టుడేస్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం సామాన్య వర్తమాన కాలానికి సంబంధించి మరికొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. స్టార్ట్ చేద్దామా? యహ్ సడక్ కహా జాతి హై, యహ్ సడక్ కహా జాతి హై, యహ్ ఈ సడక్ రోడ్డు కహా ఎక్కడికి జాతి హై వెళుతుంది. యహ్ సడక్ కహా జాతి హై, ఈ రోడ్ ఎక్కడికి వెళుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, జాతి ఎందుకు వచ్చింది? సడక్ అంటే రోడ్ రోడ్ని స్త్రీలింగ పురుషలింగ పులింగ ఎలా డివైడ్ చేస్తాం మనం అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ జాతి ఎందుకు వచ్చింది, ఇక్కడ స్త్రీకి ఎందుకు తీసుకున్నాం మనం సడక్ని, సడక్ అంటే రోడ్ అని చెప్పుకున్నాం కదా, ఈ రోడ్ అనేదాన్ని స్త్రీలింగంగా ఎందుకు తీసుకున్నాం అనే డౌట్ మీకు రావచ్చు. ఓకేనా? దీనికి సంబంధించిన క్లారిటీ నేను లింగాలకు సంబంధించిన లెసన్ ఉంటుంది, ఆ లెసన్లో నేను క్లియర్గా చెప్తాను. అంటే ఏవేవి పులింగంలోకి వస్తాయి, ఏవేవి స్త్రీలింగంలోకి వస్తాయి అనేది మీకు చాలా క్లియర్గా అక్కడ చెప్తాను నేను. ఓకే, ప్రజెంట్ అయితే ఇలా దీన్ని బై హార్ట్ చేసేయండి, ప్రాబ్లం లేదు. యహ సడక్ కహా జాతి హై, ఈ రోడ్ ఎక్కడికి వెళుతుంది. తర్వాత ఆప్ కిరాయా కిత్నా లేతే హై, ఆప్ కిరాయా కిత్నా లేతే హై, ఆప్ తమరు కిరాయా కిరాయి కిత్నా ఎంత లేతే హై తీసుకుంటారు. లేనా అంటే తీసుకోవడం అనమాట, లేతే హై తీసుకుంటారు. ఓకేనా? తర్వాత క్యా తుమ్ స్కూల్ పైదల్ జాతే హో, క్యా తుమ్ స్కూల్ పైదల్ జాతే హో, క్యా ఏమిటి, తుమ్ మీరు, స్కూల్ స్కూల్కి, పైదల్ పైదల్ అంటే కాలినడకన అనమాట, కాలినడకన, జాతే హో వెళతారా, మీరు కాలినడకన వెళ్తారా స్కూల్కి అని చెప్పేసి అడగడం, నడిచి వెళ్తారా కాలినడకన వెళ్తారా. తర్వాత తుమ్హే కౌన్సా విషయ సబ్సే అచ్చా లగతా హై, తుమ్హే మీకు కౌన్సా విషయ ఏ విషయము, కౌన్సా అంటే విచ్ అని అనమాట, అంటే మనం ఇంగ్లీష్లో విచ్ అంటాం కదా, విచ్ అంటే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు దాంట్లో ఏది. ఓకేనా? ఎక్కువ రైళ్లు ఉంటే దాంట్లో ఏ రైలు వస్తుంది ఇప్పుడు, ఏ రైలు వస్తుంది ఇప్పుడు, ఏ కంప్యూటర్ కావాలి మీకు, ఓకే ఏ చైర్ మీరు తీసుకుంటారు, ఇలా చెప్పడానికి కౌన్సా అంటాం అనమాట. ఓకేనా? కౌన్సా అంటే ఏది అని, విచ్ అని. ఓకేనా? కౌన్సా విషయ ఏ విషయము, సబ్సే సబ్సే అంటే అన్నిటికంటే, సబ్సే సబ్సే అన్నిటికంటే, అచ్చా లగతా హై అచ్చా లగతా హై మంచిగా మంచిగా అనిపిస్తుంది లేదా నచ్చుతుంది, అచ్చా లగతా హై అంటే నచ్చుతుంది. తుమ్హే కౌన్సా విషయ సబ్సే అచ్చా లగతా హై, మీకు ఏ విషయం అన్నిటికంటే ఎక్కువ నచ్చుతుంది. ఈ విధంగా తర్వాత క్యా ఆప్ అంధేరేసే డర్తే హై, క్యా ఆప్ అంధేరేసే డర్తే హై, క్యా ఏమిటి, ఆప్ తమరు, అంధేరేసే అంధేరేసే, ఇక్కడ అంధేరా అంటే చీకటి అనమాట, అంధేరా అంటే చీకటి, సే అనే ప్రత్యయాన్ని జోడించాం కాబట్టి అంధేరేసే అయింది అది చీకటి వలన. ఓకేనా? అంధేరేసే, ఎప్పుడైతే మనం ప్రత్యయాలు యాడ్ చేస్తామో, ప్రత్యయం ఒక నౌన్కి యాడ్ చేస్తామో, అంటే ఒక నామవాచకానికి ప్రత్యయాన్ని యాడ్ చేస్తామో, యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటికల్లీ లడక లడికే అవ్వడం, అంధేరా అంధేరే అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. వీటన్నిటి గురించి మనం తర్వాత సెషన్స్లో బాగా క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? క్యా ఆప్ అంధేరేసే డర్తే హై, మీకు చీకటంటే భయమా, మీకు చీకటంటే భయమా, ముజే అకేలే జానేమే డర్ లగతా హై, ముజే అకేలే జానేమే డర్ లగతా హై, ముజే నాకు అకేలే జానేమే, అకేలా అంటే ఒంటరిగా, ఒంటరి అనమాట, ఒంటరితనం. ఓకేనా? అకేలే జానేమే ఒంటరిగా వెళ్ళడానికి, ఒంటరిగా వెళ్ళడానికి, జానా అంటే వెళ్ళడం కదా, జానేమే వెళ్ళడంలో వెళ్ళడానికి, డర్ లగతా హై భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఓకేనా? అలాగే వహ బక్వాస్మే వక్త బర్బాద్ కర్తా హై, వహ బక్వాస్మే వక్త బర్బాద్ కర్తా హై, వహ అతడు బక్వాస్మే అనవసరంగా, బక్వాస్ అంటే అనవసరం అనమాట, బక్వాస్మే అనవసరంగా, వక్త అంటే కాలం, వక్త అంటే కాలం సమయం, బర్బాద్ కర్తా హై బర్బాద్ కర్నా అంటే వృధా చేయడం అనమాట. ఓకేనా? వేస్ట్ చేయడం. వహ బక్వాస్మే వక్త బర్బాద్ కర్తా హై, వహ బక్వాస్మే వక్త బర్బాద్ కర్తా హై, అతడు అనవసరంగా కాలం అంతా వృధా చేస్తున్నాడు, కాలం వృధా చేస్తున్నాడు, చేస్తాడు చేస్తున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? తర్వాత మే దుబారా తుమ్హారా మూహ్ బీ దేఖ్నా నహీ చాహతా, మే నేను దుబారా అంటే మరొక్కసారి అని, ఇంకొకసారి. ఓకేనా? మరొక్కసారి తుమ్హారా మూహ్, తుమ్హారా మూహ్ అంటే నీ మొహం, నీ మొహం, మూహ్ అంటే మొహం,
భీ కూడా నీ మొహం కూడా దేఖ్నా దేఖ్నా చూడాలని చూడాలని నహీ చాహతా అనుకోవడం లేదు కోరుకోవడం లేదు చాహనా అంటే కోరుకోవడం నహీ చాహతా హో కోరుకోవడం లేదు మై దుబారా తుమ్హారా మూహన్ భీ దేఖ్నా నహీ చాహతా హో నేను ఇంకొకసారి నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు తర్వాత ఇస్ ప్రకార్ బాత్ కర్నా ఆప్కో శోభా నహీ దేతా ఇస్ ప్రకార్ బాత్ కర్నా ఆప్కో శోభా నహీ దేతా ఇస్ ప్రకార్ ఈ విధంగా బాత్ కర్నా మాట్లాడడము బాత్ కర్నా అంటే మాట్లాడడము ఆప్కో తమరికి శోభా నహీ దేతా అందాన్ని ఇవ్వదు అందాన్ని ఇవ్వడంటే అంటే మీకు ఇలా మాట్లాడడం సమంజసం కాదు అంటాం కదా మనం ఒక సబబు కాదు సమంజసం కాదు అంటాం కదా సో అదే విధంగా ఇసి ప్రకార్ ఈ విధంగా బాత్ కర్నా మాట్లాడడం ఆప్కో తమరికి శోభా నహీ దేతా అందాన్ని ఇవ్వదు ఓకేనా అంటే మీ స్థాయికి తగ్గ మాటలు మీరు మాట్లాడలేదు ఇది మీకు సబబు కాదు ఇది మీకు సమంజసం కాదు ఇలాంటి సందర్భాలు అనమాట అర్థమైందా తర్వాత క్యా ఆప్ యాత్రా కర్నా పసంద్ కర్తే హై క్యా ఆప్ యాత్రా కర్నా పసంద్ కర్తే హై తమకు యాత్రకు వెళ్ళడం ఇష్టమేనా పసంద్ కర్నా అంటే ఇష్టపడడం అనమాట ఓకేనా పసంద్ కర్నా అంటే ఇష్టపడడము క్యా ఏమిటి ఆప్ తమరు యాత్రా కర్నా యాత్ర చేయడం యాత్రకు వెళ్ళడం యాత్ర చేయడం పసంద్ కర్తే హై పసంద్ కర్తే హై ఏ హై వస్తుంది ఇక్కడ చుక్కున్న హై వస్తుంది కదా ఇది బై మిస్టేక్ ఓకే పసంద్ కర్తే హై ఆప్ యాత్రా కర్నా పసంద్ కర్తే హై తమకు యాత్రకు వెళ్ళడం ఇష్టమేనా తర్వాత యాత్ర సే శిక్షా జ్ఞాన్ మిల్తే హై శిక్షా యా జ్ఞాన్ మిల్తే హై యాత్ర సే యాత్ర వలన శిక్షా శిక్ష అంటే జ్ఞానం అనమాట జ్ఞానం ఏదో ఒక ఓకేనా జ్ఞాన శిక్ష లేదా జ్ఞాన్ మిల్తి హై దొరుకుతుంది ఓకే యాత్రల వల్ల జ్ఞానం లభిస్తుంది తర్వాత రైల్వేకి టికెట్ కౌంటర్ రాత్ దిన్ కులీ రహతే హై రైల్వేకి టికెట్ ఓకే రైల్వేకి టికెట్ కౌంటర్ రైల్వేకి టికెట్ కౌంటర్ రైల్వే టికెట్ కౌంటర్ రైల్వే యొక్క టికెట్ కౌంటర్ రాత్ దిన్ రాత్ రాత్ దిన్ వాటర్ వాటర్ ఇట్ ఈస్ రేయింబ వళ్ళు ఓకేనా పగలు రాత్రి కులీ రహతి హై తెరవబడి ఉంటుంది కులీ రహతి హై కులీ రహతి హై తెరవబడి తెరిచి ఉంటుంది ఇక్కడ కులీ రహన అంటే తెరిచి ఉంచడం అనమాట తెరిచి ఉంచడం ఓకేనా కోల్నా అంటే తెరవడం కోల్నా అంటే తెరవడం ఖులానా అంటే తెరవబడడం అనమాట ఖులానా అంటే తెరవబడడం ఓకేనా తెరవబడడం కులీ రహతి హై తెరవబడి ఉంటుంది తెరిచి ఉంటుంది ఓకేనా ఈ కులీ రహతి హై అనే ఈ ప్రయోగం ఏదైతే ఉందో దీన్ని మనం ప్రేరణార్థ క్రియల్లో మనం నేర్చుకుంటాం అనమాట ఇక్కడ కోల్నానే వెర్బ్ ఏదైతే ఉందో ఖులానాగా ఎలా మారింది అనేది మనం ప్రేరణార్థ క్రియల్లో మనం తెలుసుకుంటాం ఓకే కులీ రహతి హై రైల్వే కౌంటర్ టికెట్ కౌంటర్ రెయిన్ బౌళ్ళు తెరిచి ఉంటుంది జల్దీ కరో వేగంగా చేయండి జల్దీ కరో త్వరగా చేయండి గాడీ యహా కిత్ని దేర్ టెహర్తి హై గాడీ యహా కిత్ని డేర్ టెహర్తి హై జల్దీ కరో త్వరగా చేయండి గాడీ బండి యహా ఇక్కడ కిత్ని దేర్ ఎంత సమయము టెహర్తి హై వేచి ఉంటుంది ఇక్కడ గాడీ అంటే స్త్రీలింగం అనమాట గాడీ అంటే స్త్రీలింగం అందుకోసం ఏంటంటే టెహర్నా అంటే ఉండడము టెహర్తి హై ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట తర్వాత వహా తక్ యాత్రమే కిత్నా సమయ లగతా హై వహా తక్ యాత్రమే కిత్నా సమయ లగతా హై వహా తక్ అక్కడి వరకు వహా అంటే అక్కడ తక్ అంటే వరకు అక్కడి వరకు యాత్ర యాత్ర మే యాత్ర మే యాత్ర యాత్ర చేయడానికి యాత్ర చేయడంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకేనా ఆ అర్థంలో వస్తుంది కిత్నా సమయ అంటే ఎంత సమయము లగతా హై పడుతుంది వహా తక్ యాత్రమే కిత్నా సమయ లగతా హై అక్కడ వరకు ప్రయాణించడానికి ప్రయాణంలో ఎంత టైం పడుతుంది ఓకేనా మై వహా నౌకరీ కర్తా హూ మై వహా నౌకరీ కర్తా హూ ఓకే మే నేను వహా అక్కడ నౌకరీ ఉద్యోగము కర్తా హూ చేస్తున్నాను చేస్తాను తర్వాత ఇస్ గాడి సప్తాహ్ మే పాంచ్ దిన్ చల్తే హై ఇస్ గాడి ఈ బండి సప్తాహ్ మే వారములో సప్తాహ్ అంటే వారం అనమాట హఫ్తా ఓకేనా సప్తాహ్ అంటే వారం హఫ్తా అన్న వారమే సప్తాహ్ అన్న వారమే ఓకేనా ఇస్ గాడీ సప్తాహ్ మే పాంచ్ దిన్ చల్తీ హై వారానికి 5 రోజులు నడుస్తుందంట ఓకేనా ఇస్ గాడీ
ఈ బండి సప్తాహ్మే సప్తాహ్మే వారంలో పాంచ్ దిన్ ఐదు రోజులు చల్తీ హే నడుస్తుంది నడుస్తుంది ఈ విధంగా మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు కొన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఏంటంటే ఇక్కడ చూడండి యాత్రామే అని ఉంది, ఇక్కడ నేను ప్రయాణించడానికి అని తెలుగులో అర్థం ఇచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే ఇది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు తెలుగులో, ఓకేనా. యాత్రామే అంటే యాత్రలో అని, ఇక్కడ నేను ప్రయాణించడానికి అని ఇచ్చాను, ప్రయాణించడానికి యాత్ర చేయడానికి అని ఇచ్చాను. కానీ తెలుగులో ఒకలాగా ఉంది, హిందీలో వేరే విధంగా ఉంది, కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటి సార్ అని అడగవచ్చు మీరు. కానీ ఇక్కడ మనకి మీరు ఏ లాంగ్వేజ్ అయినా కూడా వేరే లాంగ్వేజ్తో కంపేర్ చేయలేరనమాట, ఓకేనా. ఇక్కడ భావాన్ని రాబట్టాలి తప్పిస్తే అర్థాన్ని కాదనమాట, ఓకేనా. ఇప్పుడు హిందీలో ఉన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేకపోవచ్చు, ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ని ఎగ్జాక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ వాడే విధానం కానివ్వండి, భాష యొక్క కన్స్ట్రక్షన్ కానివ్వండి, అన్ని లాంగ్వేజెస్ ఒకేలా ఉండవు అనమాట, ఓకేనా. అది డెవలప్ చేసిన అంటే లాంగ్వేజ్ని డెవలప్ చేసిన పీపుల్ని బట్టి, ఎవరైతే ఈ లాంగ్వేజ్ని డెవలప్ చేసిన సొసైటీ ఉందో, ఒక సమాజం ఉందో, వాళ్ళు ఉపయోగించే విధానాన్ని బట్టి భాషలో కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. అందుకోసం ఏంటంటే ఏ భాషని కూడా వేరొక లాంగ్వేజ్తో కంపేర్ చేయకూడదు, ఓకేనా. కానీ భావాన్ని రాబట్టాలంటే భావాన్ని రాబట్టాలి, అది అక్కడ ప్రాంతీయంగా ఎలా వాడబడుతుంది ఆ భాష అనేది ముఖ్యం తప్పిస్తే, ఓకేనా. మీ భావాన్ని వ్యక్తపరచడం అనేది ముఖ్యం తప్పిస్తే భాషని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలనుకోవడం మూర్ఖత్వం అనమాట. చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ తెలుగు సెంటెన్స్ని ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో మార్చండి, లేకపోతే ఎగ్జాక్ట్గా హిందీలో ఎలా చెప్తారు. ఎగ్జాక్ట్గా చెప్పడం అనేది ముఖ్యం కాదు, ఓకేనా. మీరు ఏదైతే మీరు భావన ఉందో, మీ భావన ఉంది, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఎదుటి వాళ్ళకి చెప్పగలిగితే చాలు. అంతే తప్పిస్తే అయ్యో నాకు ఈ తెలుగులో ఉన్న ఈ ప్రయోగం లేదా హిందీలో ఉన్న ఈ వాక్య ప్రయోగం నాకు ఎగ్జాక్ట్గా వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడం రావట్లేదు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటారు అనమాట. సో అలాంటి బాధపడిన అవసరం లేదు, ఆ బాధ అనేది మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే ఒక భాషకి వేరే భాషకి ఉన్న వ్యత్యాసాలను అనుసరించి అవి ఒకే విధంగా మనం ఫామ్ చేయలేమన్నమాట, ఓకేనా. ఓన్లీ భావ ప్రకటనే ముఖ్యం, భావ ప్రకటన కోసమే మనం ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటున్నాము, ఓకేనా. భాషలో పండితులు అవడానికో లేకపోతే ప్రతి భాషలో ఉన్న పదాలని ఎగ్జాక్ట్గా దాంట్లో ట్రాన్స్లేట్ చేయడానికో మనం నేర్చుకోవట్లేదు, భావ ప్రకటన కోసం నేర్చుకుంటున్నాం, ఓకేనా. ఆ భావ ప్రకటన అనేది మీరు చేయగలిగితే అవతల వాళ్ళకి మీరు చెప్పేది అర్థమైతే చాలంతే, ఓకేనా. తెలుగులో ఉన్నదని ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో ఉన్నదని తెలుగులో, లేదా హిందీలో, లేదా ఉర్దూలో, ఏదో ఏ భాషలో అయినా కూడా ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయడం ఎవరి వల్ల కాదు, ఓకేనా. అది అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా మీకు ఏంటంటే తెలుగులో మన ప్రాంతీయంగా మనం ఎలా ఉపయోగిస్తామో అలాగే నేను మార్చడం జరిగింది, దాన్ని హిందీలో వాళ్ళు ఇలా ఉపయోగిస్తారనమాట. అర్థమైంది, హిందీ మాట్లాడే వాళ్ళు ఈ విధంగా ఉపయోగిస్తారు యాత్రామే అంటారు. ఇక్కడ మనం ప్రయాణించడానికి, ప్రయాణించడంలో ఎంత టైం పడుతుంది అనేది మనం మాట్లాడడం జనరల్గా, అది కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది, ఓకే. ప్రయాణించడం ఎంత టైం పడుతుంది, లేకపోతే యాత్రలో ఎంత టైం పడుతుంది ఇలా చెప్పాం మనం. యాత్ర చేయడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది అంటారు, ఓకేనా. వాళ్ళు యాత్రామే అంటారు, ఓకేనా. అది ప్రాంతాన్ని బట్టి మనం అలవాటు చేసుకోవాలి. దాంతోపాటుగా మనం భావ ప్రకటన అనేది ముఖ్యం అన్నమాట. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఈ విధంగా మనం చాలా సెంటెన్సెస్ మనం నేర్చుకోవడం జరిగింది, చాలా సెంటెన్సెస్ ఈ సెషన్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో ట్యూటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రావాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. విఆర్ఆర్ ట్యూటోరియల్స్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, వాట్సప్ ద్వారా హిందీ టీచ్ చేస్తున్నాం, వాట్సప్ ద్వారా హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది, వాట్సప్ అనేది అందరూ యూజ్ చేస్తున్నాం. సో అలాంటి వాట్సప్ యూజ్ చేసి మనం హిందీ నేర్చుకోవచ్చు. అది ఎలా అంటే మేము ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే సరిపోతుంది, ఓకేనా. దానికి కొంత ఫీ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి, మీ డౌట్స్ కానీ మీకు సంబంధించిన వాళ్ళకి మాకు సంబంధించిన లెసన్స్ అని మీకు పోస్ట్ చేయడానికి కానీ కొంత మేము ఫీజ్ చార్జ్ చేస్తాం. అది మీరు పే చేసి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే కంప్లీట్గా ఎవ్రీడే మీకు వీడియో లెసన్స్, ఆడియో లెసన్స్, అలాగే పీడిఎఫ్ ఫార్మెట్లో ఉన్న టెక్స్ట్ లెసన్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాటిని మీరు చదివి అర్థం చేసుకుని ఫర్దర్గా
డౌట్స్ ఉన్నట్టయితే వెంటనే మీరు అదే గ్రూప్ లో ఎక్స్ప్రెస్ చేసినట్టయితే టైప్ చేయడం కానీ లేకపోతే వాయిస్ రికార్డ్ చేయడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కూడా మాకు అర్థమయ్యే విధంగా మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినట్టయితే మా టీం అంటే నేను అలాగే ఇంకొక 3 హిందీ టీచర్స్ అంటే కంప్లీట్ గా వాళ్ళు హిందీని నేటివ్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ గా కలిగి ఉన్న నార్త్ ఇండియన్స్ అనమాట. సో అలాంటి ఒక మంచి ఎక్స్పర్ట్స్ టీమ్ ఫామ్ అయి దీన్ని రన్ చేస్తున్నాం. సో డెఫినెట్ గా మీరు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ గ్రూప్స్ వల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే ఒకవేళ మీరు యాక్టివ్ గా లేకపోయినా కూడా మిగిలిన మెంబర్స్ అందరూ యాక్టివ్ గా ఉంటారు. ఓకే, మీకు ఏదైనా పనిలో ఉండి మీరు యాక్టివ్ గా లేకపోయినా కూడా మిగిలిన మెంబర్స్ అందరూ యాక్టివ్ గా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం, మేము వాటికి రిప్లై చేయడం, వాటి వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎక్కువ నేర్చుకోగలుగుతారు అనమాట. అంటే మన ఒక్కరికి చాలా తక్కువ డౌట్స్ వస్తాయి. అలాగే అలా కాకుండా మనతో పాటు 10 మంది ఉంటే ఆటోమేటికల్లీ 10 మందికి వచ్చిన డౌట్స్ కూడా మనకు క్లారిఫై అవుతాయి. దానివల్ల మనం ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ టైంలో చాలా ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటి స్కోప్ ఉన్న కాన్సెప్ట్ ఇది. ఈ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే 9603339977 ఇది నా నెంబర్. నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం కానీ లేకపోతే కాల్ చేయడం కానీ చేసినట్టయితే ఆ ఫీజు గురించి దాని గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోగలిగే ఆ ఛాన్స్ లేని వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. ఓకేనా? ఎందుకంటే చూడండి, మనకి హౌస్ వైఫ్స్ ఉంటారు, అలాగే విలేజెస్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, అలాగే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, హిందీ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దగ్గరలో ఇన్స్టిట్యూట్స్ ఉండవు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాట్సాప్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి వాట్సాప్ ఉంటే చాలు, మేము మీ దగ్గర ఉన్నట్టే. ఓకేనా? ఎనీ టైం మీరు మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఓకే, మేము మీకు రిప్లై ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అది వీడియో పరంగా కానీ కావచ్చు, ఆడియో పరంగా కావచ్చు, లేకపోతే టెక్స్ట్ పరంగా కావచ్చు. ఇన్ని వేస్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఈజీగా మేము టీచ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? సో గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. ఫీజు గురించి మీరేమీ భయపడద్దు, చాలా చిన్న ఫీజు అది.